నాట్ల సమయంలో నీరివ్వకుండా ఓట్ల సమయంలో నీరివ్వడమే రాజకీయ దురుద్దేశమన్నారు టీజేఎస్ మెదక్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి. సింగూరు నుండి అక్రమంగా నీటిని తరలించి రైతులకు సాగునీరు లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. అవసరమున్నప్పుడు నీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయాక ఓట్ల కోసం నీరివ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని విమర్శించారు. మరి ఆ రోజు పద్మాదేవేంద్ర రెడ్డి ఫోన్ హరీష్ రావుకు కలవలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మొదటి ప్రశ్న ఇస్తా ఉన్నాం. మీరు పంటలు ఎండిపోతున్న సమయంలో నీళ్లు ఇవ్వకుండా ఈరోజు మీ ఓట్ల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం నీళ్లు వదిలి పాబన్నపేట ప్రజల పొలాలన్నీ పచ్చగా చేసిన ఘనత మాది అని చెప్పుకోవడము సిగ్గుమాలిన రాజకీయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు చీరలు పంపేయదలుచుకుంటే రాజీనామా చేయకంటే ముందు చీరలు పంపి తర్వాత రాజీనామా చేయాలి. కానీ రాజీనామా చేసిన తర్వాత చీరలు పంపించేందుకు కోడడ్డం వస్తుందని చెప్పేసి కోడి కూతలు కూజడానికి కనీసం మీకు ఎందుకు సిగ్గులేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టులోని నిన్న ఆ దారిలో వస్తూ అసలు ఈ పంటలు చూసిన కడుపు నిండిందని చెప్పిన హరీష్ రావుకు ఎక్కడ పంటలు కనిపించాయి నాకు అర్థం కాలేదు. 40% పొలాలు ఇంతవరకు నాట్లకు నోచుకోలేదు. నాట్లకు నీరివ్వకుండా ఓట్లకు నీరు ఇచ్చినట్టు నాట్లేసే రోజు ప్రజలు జ్ఞాపకం రాలేదు, ఓట్లు వచ్చే రోజు ప్రజలు జ్ఞాపకం వచ్చిందని చెప్పేసి ఈ రోజు 4-5 కాన్స్టిట్యూన్సీలు ప్రభావితం ఉంటుందనే ఉద్దేశంతో, కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రం ఈ రోజు నీళ్లు ఇచ్చారు. ఆ నీళ్లు కేవలం మీ కొరకు ఇచ్చామని చెప్పి ప్రజలు భ్రమింపజేస్తా ఉన్నారు.